తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక శ్రీవారి ఆలయంలో మార్చి ఇరవై ఒకటిన కోయల్ అల్వార్ తిరుమంచనం మార్చి ఇరవై రెండున ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు దీంతో మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీడీపీ ఈ కారణంగా మార్చి ఇరవై ఇరవై ఒకటి విఐపి బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫారసులు లేఖలు స్వీకరించబడవు కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీడీపీ విజ్ఞప్తి చేసింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి ఇరవై రెండవ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవాలను టిటిడి రద్దు చేసింది మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి ఇరవై రెండున శ్రీ నామ సంవత్సరం ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్ధి నిర్వహిస్తారు ఉదయం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి విశ్వకేశునుల వారికి విశేష సమర్పణ చేస్తారు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల నడుమ విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు ఆ తరువాత శ్రీవారి మూల విరాట్కు మరియు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు అనంతరం పంచాంగ శ్రావణ నిర్వహిస్తారు ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి ముప్పై ముప్పై ఒకటిన శ్రీరామనవమి శ్రీరామ పట్టాభిషేకం పర్వదినాలను పురస్కరించుకొని టీటీడీ గణంగా ఆస్థానాలను నిర్వహించనుంది మార్చి ముప్పైన ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవాలకు స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అభిషేకం చేస్తారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది ఆ తరువాత రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీరామ నవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు ఈ కారణంగా సహస్ర దీపాలంకర సేవను టీటీడీ చేసింది మార్చి ముప్పై ఒకటిన రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు పద కవిత పితామహుడు శ్రీ తాలపాక అన్నమాచార్యుల వారి ఐదు వందల వర్ధంతి కార్యక్రమాల పోస్టర్లను ఈవో ధర్మారెడ్డి ఆవిష్కరించారు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు తిరుమల తిరుపతితో పాటు అన్నమయ్య జన్మస్థలమైన తాలపాకలో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు అలాగే మార్చి పద్దెనిమిదిన సాయంత్రం ఆరు గంటలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ప్రముఖ కళాకారులతో సప్తగిరి సంకీర్తన ఘోషిష్ట గానం నిర్వహిస్తారు మార్చి పదిహేడున అలిపిరిలో మెట్లోత్సవం నిర్వహించనున్నారు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మార్చి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటలకు మెట్లోత్సవం వైభవంగా జరగనుంది తిరుమలలోని అన్నమాచార్య కళామందిరంలో మార్చి పద్దెనిమిదిన సప్తగిరి సంకీర్తనల ఘోషిష్టగానం నిర్వహిస్తారు మార్చి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు మహతీ సదస్సులు సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సంగీత కార్యక్రమాలు జరగనున్నాయి మహతి ఆడిటోరియంలో మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సంగీత కార్యక్రమాలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ సంగీత నృత్య కళాకారులు పాల్గొంటారు మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు తాళ్లపాకలోని మందిరం నూట ఎనిమిది అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సంగీతం హరికథ కార్యక్రమాలు のない。